వార్త విస్తరింపుతుంది. కాబట్టి ఏకాడికి మనం ఏదో చర్చ్కి వచ్చి ఇక్కడ అటెండ్ అయిపోయి ఫెలోషిప్ బాగుంది, మీటింగ్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, ప్రసంగాలు బాగున్నాయి అని తల్లుపుకొని వెళ్తే ఉపయోగం ఏంటి? దాని కొరక దేవుడు మనపించింది. బయట లోకంలో మనం ఏం చేస్తున్నాం? సువార్తను ఎక్కడ ప్రకటిస్తున్నాం? మనం ఎంతమందికి ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? ఎంతమందికి 1-to-1 బేసిస్లో మనం కూర్చోబెట్టి మన సాక్ష్యాన్ని చెప్తున్నాం? అది లేకపోతే ఏం క్రైస్తవులు అండి మనం? సిగ్గుచేటు క్రైస్తవులు అని చెప్పుకోవటానికి పేరు. క్రైస్తవులు అని పేరు చెప్పుకొని క్రైస్తవులుగా జీవించకపోతే ఉపయోగం ఏంటి? నేను అంటాను హింస లేదంటే ఎప్పుడు వస్తుంది పర్సిక్యూషన్? కొంచెం ప్రీచ్ ద గాస్పల్. అసలు మన సువార్త ప్రకటనే కష్టమైతే ఇంకా హింస ఎక్కడ వస్తుంది? మనకున్న హింస ఏంటంటే మన ఇళ్ళలో మన పడే కష్టాలు, అదా మన హింస? దేవుని వాక్యంలో హింస మీ ఇళ్ళలో మీరు పడే కష్టాలు కాదు, మీ కుటుంబాల్లో మీరు పడే కష్టాలు కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్టి వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కడున్నాయి? అవి వి హావ్ బికమ్ సో ప్యాసివ్. కాబట్టి నేను అంటాను సువార్త ప్రకటన ఒక ప్రోగ్రాం కాదు. సువార్త ప్రకటన ఏదో ఒక రోజున సెట్ టైంలో చేయాల్సింది కాదు. విశ్వాసులుగా మనం సువార్త ప్రకటనలో ముందుకెళ్ళకపోతే సంఘాలు చచ్చిపోతాయి. అందుకే దీని వెనకనే వస్తుంది ఆ తర్వాత వచ్చే సంఘం, ద డెడ్ చర్చ్. ఎందుకు చచ్చిపోతే సంఘం? సార్ ఈ చర్చిలో ఇన్ని కోట్లు ఉన్నాయి సార్, ఈ చర్చిలో ఇన్ని కోట్లు ఉన్నాయి సార్ చెప్తూ ఉంటాడు ఆయన. అవమానం. ఏం చేస్తున్నారు డబ్బులు? భవిష్యత్తు కొరకు దాస్తున్నారంట. ఏం భవిష్యత్తు? ఏమా మన ఎక్కడికి వచ్చేమో భవిష్యత్తు ప్రభు చూసుకుంటాడని గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఏ భవిష్యత్తు ప్రభు చూడ్డా? మరి విశ్వాసం అంటే ఏంటి? ప్రభు అంటున్నాడు ఈ సంఘము స్మృణ సంఘం వాళ్ళు ఫిజికల్గా దేర్ది పూర్ చర్చ్, కానీ దేవునిలో దీస్ ఆర్ ద రిచెస్ట్ చర్చ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు చూడండి ఏమంటున్నాడు, 6వ అధ్యాయం 10వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అమ్మా చూడండి, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారం. సీ దట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ క్రిస్టియానిటీ. కాబట్టి సంఘాలు కట్టబడాలి, మందిరాలు కట్టబడాలి. ఆ రకంగా జరగాలంటే మనము దేవుని కొరకు పని చేయాలి. కాబట్టి దే ఆర్ రిచ్ ఇన్ ఫెయిత్ అండ్ ద రిచ్ ఇన్ క్యారెక్టర్. వారి ప్రభువు ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎట్లా ప్రోత్సాహపరుస్తున్నాడు? మళ్ళీ 2వ అధ్యాయం 8వ వచనంకి వచ్చేటప్పటికి ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఎట్లాగా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఆయన? మొదటి వాడును కడపట్టి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి యొక్క జీవితానికి నిరీక్షణ ఇవ్వగలిగింది క్రీస్తు యొక్క పునరుద్ధానం మాత్రమే. కాబట్టి ఒక వ్యక్తి కంఫర్ట్ చేయబడాలంటే రిజరెక్షన్ ఒక్కటే కంఫర్ట్ చేయగలదు ఆ వ్యక్తిని. అందుకే పౌలు గారు ఆయన తెసలోనికి రాష్ట్రపతి రాసినప్పుడు కూడా, అయ్యా బాబు మీలో కొంతమంది చనిపోతున్నారు కదా, చనిపోయినటువంటి వాళ్లను ఆ కుటుంబాలని మీరు ఆదరించాలంటే దేని గురించి చెప్పాలి ఇప్పుడు? యు టెల్ అబౌట్ ది రిజరెక్షన్, పునరుద్ధానం గురించి చెప్పండి.
ఎందుకంటే మరణము గుండా వెళ్ళేటువంటి వ్యక్తికి నిరీక్షణ ఇవ్వగలిగింది పునరుద్ధానం ఒకటే. సో అందుకని ఇక్కడ స్మృణ సంఘము వాళ్ళు పర్సిక్యూట్ చేయబడుతున్నారు కాబట్టి ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నిరీక్షణ ఇవ్వటానికి ఆయన తను తాను అటెండ్ చేసుకున్నాడు. ద వన్ హూ హ్యాస్ రిజన్ ఫ్రమ్ డెత్, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు. కాబట్టి నేను అంటాను, మనం శ్రమల గుండా వెళ్తున్నా, మనం ఇబ్బందుల గుండా వెళ్తున్నా, మనము మన ప్రభువు కూడా ఆయన శ్రమ పడ్డాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సత్యాన్ని మనము చూడాలి. ఎందుకంటే ప్రభువు మనతో ఆయన ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా ఆ పరిస్థితులు యేసు ప్రభు సహాయం చేయగలడు, ఎందుకంటే ఆయన ఆ పరిస్థితులు గుండా వెళ్ళాడు కాబట్టి. సాధారణంగా మనకేమో ఇబ్బంది వచ్చిందనుకోండి, మనం కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తాం, లేదంటే అడ్వైజర్స్ దగ్గరికి వెళ్తాం. అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేని బట్టి అడ్వైజ్ చేస్తారు? వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఎవరైతే ఆ పరిస్థితుల గుండా వెళ్ళారో, ఉదాహరణకి మీరు శ్రమల గురించి కనుక కౌన్సిలింగ్ పొందాలనుకోండి, యోగు దగ్గరికి వెళ్తే అద్భుతమైన కౌన్సిలింగ్ ఇస్తాడు. ఎందుకు? అర్థమవుతుందా? విశ్వాసం గురించి మీకు కౌన్సిలింగ్ కావాలనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తారు? అబ్రహాం దగ్గరికి వెళ్తే మీకు కౌన్సిలింగ్ బ్రహ్మాండంగా ఇస్తాడు. పిరికితనం గురించి కౌన్సిలింగ్ కావాలనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తారు? పేతురు గారి దగ్గరికి వెళ్తే బ్రహ్మాండమైన కౌన్సిలింగ్ ఇస్తాడు. పిరికితనాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? ఒకవేళ మనకు అన్ని డౌట్సే వస్తున్నాయి, ప్రతిదీ డౌటే, మీకు అర్థమవుతుందా? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? తోమా దగ్గరికి వెళ్ళండి, అద్భుతమైన కౌన్సిలింగ్ ఇస్తాడు. దాని అర్థం ఏంటి? ఎవరైతే ఆ పరిస్థితుల గుండా వెళ్ళారో వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు మంచి సలహా దొరుకుద్ది. ఎందుకు? వాళ్ళు అటువంటి పరిస్థితి గుండా వెళ్ళారు కాబట్టి. యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆయన అన్ని సిట్యువేషన్స్కి వండర్ఫుల్ కౌన్సిలర్. అందుకే ఆయనకి ఇవ్వబడిన నామకరణమే అది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే దాని అర్థం ఏంటి? హీజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. ఎందుకు వండర్ఫుల్ కౌన్సిలర్ అయ్యాడు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన మనవలే అన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఆయన ఆయనకి సంతోషం ఏంటో తెలుసు, శ్రమ అంటే ఏంటో తెలుసు, అవమానం అంటేంటో తెలుసు, లేదంటే బాధ ఏంటో తెలుసు, లేదంటే ప్రజలు మోసం చేయటం ఏంటో తెలుసు, అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కూడా ప్రభు వెళ్ళాడు. కాబట్టి హీ కెన్ గివ్ ఏ వండర్ఫుల్ కౌన్సిలింగ్ టు ఎనీ సిట్యువేషన్ ఇన్ లైఫ్. మన జీవితంలో వెళ్ళే ఎటువంటి పరిస్థితికైనా ఆయన అద్భుతమైన కౌన్సిలింగ్ ఇవ్వగలిగినటువంటి వాడు. సో ఇప్పుడు స్మృణ సంఘం వాళ్ళు పర్సిక్యూట్ చేయబడుతున్నారు కాబట్టి, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి, అటువంటి వారిని ప్రభు బలపరచడం కోసం తన మరణ పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. బికాస్ ఆయనకి మరణం అంటే ఏంటో తెలుసు. ఆయన హైపోథెటిక్గా మాట్లాడు. కొన్నిసార్లు మనం ఇచ్చే సలహాలు చాలా హైపోథెటిక్గా ఉంటాయి. హైపోథెటిక్ అని తెలుసా మీకు? వాస్తవానికి దూరంగా ఉండేటువంటి సలహాలు, ఎందుకంటే అవి మనం అనుభవించే సలహాలు కాదు. అందుకే బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? నీకు తెలియదు అనుకో, ఎవడైతే బాగా కౌన్సిల్ వాళ్ళ దగ్గర పంపించండి. అంతేగాని హైపోథెటిక్ సొల్యూషన్స్, హైపోథెటిక్ కౌన్సిలింగ్ ఇవ్వమాకండి. ఎందుకో తెలుసా? యూ డోంట్ నో ఎవ్రీథింగ్. కాబట్టి ఒకవేళ ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి, ఈసారి ఈ సమస్య నాకు వచ్చి ఉంది, ఏమైనా సలహా ఇస్తారంటే మీకు తెలిస్తే సలహా ఇవ్వండి, లేదంటే ఫలానా బ్రదర్ దగ్గరికి వెళ్ళండి, బ్రదర్ ఫలానా సిస్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు అని అనండి. అంతేగాని మీరు ఎలా చేయండి కబుర్లు చెప్పమాకండి. డోంట్ గివ్ ఎనీ హైపోథెటిక్ ఆన్సర్స్. ఎందుకంటే దట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఇచ్చినప్పుడు సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అందరికీ ఒకే అనుభవాలు ఉండవు కాబట్టి అందరూ అందిట్లో సలహాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కాదు. కొంతమంది కొన్ని అనుభవాలు ఉంటాయి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొన్ని సలహాలు దొరుకుతాయి. కాబట్టి ఆ రకంగా ఈవెన్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోవటం మంచిది. బట్ ఎనీహౌ,
అంటే దేవుడు కూడా ఆయన మనతో పాటు తను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు కాబట్టి మన ఏ పరిస్థితులైనా కానీ ఆయన డీల్ చేయగలడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఇంకో మాట కూడా అడుగుతున్నాడు, అంటున్నాడు కదా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. హీ నోస్. సాధారణంగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మనం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం, పలానా బ్రదర్ అండి, పలానా మినిస్ట్రీ చేస్తున్నాడు, లేదంటే పలానా చోట పని చేస్తున్నాడు. యేసు ప్రభుకి మన ఇంట్రడక్షన్ అక్కర్లే. రేపు పొద్దున ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన ఏ టు జెడ్ ఆయనే చెప్పేస్తూ ఉంటాడు కదా. నీ పేరు ఆడికి వెళ్ళిపోయి ప్రభు ముందు నిలబడి ప్రభా ఐఎమ్ సో అండ్ సో ఐ కేమ్ హియర్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ అనక్కర్లే కదా. ఆయన ఎదురుగా నిలబడినప్పుడు హీ నోస్ హూ యు ఆర్. ఆయనకి ఇంట్రడక్షన్ అక్కర్లే, హీ నోస్. అందుకంటాడు ప్రభు నేను ఎరుగుతును. నేను అంటాను ఈ ప్రతి మాట కూడా మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేవుడికి ఏమంటారు కొంతమంది అంటారు ఆయనకేం తెలుసులేండి, ఆయన ఏం చేస్తాడులేండి, నా గతి ఇంతేనండి, నా కర్మ ఇంతేనండి. ఈ డైలాగ్ కొట్టమాకండి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఒకవేళ చేస్తే గీస్తే ఆయన చేయాల్సిందే, ఆయన చేయకపోతే మనమేమీ చేయలేము. కాబట్టి ఆయనకి నీ గురించి తెలుసు, నీ శత్రువు గురించి కూడా బాగా తెలుసు. సాతాను గురించి ఎవరు బాగా తెలుసు చెప్పండి? మనకే యేసు ప్రభుకే, ఆయనకే తెలుసు. మన గురించి ఆయనకే తెలుసు, మన శత్రువు గురించి కూడా ఆయనకే తెలుసు. అందుకనే ఆయన ఏమంటున్నాడు, జయించువాడు. జయించువాడు అనేటువంటి మాట దేని గురించి ప్రభు చెప్తున్నాడు? ఒక నీ శత్రువు నీకంటే గొప్పవాడు అనుకో, అప్పుడు ఏమనాలి? జయించువాడు అనేటువంటి మాట అంటాడు ఆయన. జయించువాడు అనేటువంటి మాట అన్నాడంటే దాని అర్థం ఏంటి? జయిస్తావనా జయించవనా? జయిస్తాం. మరి ఇప్పుడు ఎందుకు జయం రావట్లేదు? ఇప్పుడు నా ప్రశ్న అది, యు కెన్ ఓవర్కమ్. మన 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 వాళ్ళ సామెత అంటారు కదా, మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. మరి ఎందుకు జయాన్ని పొందలేకపోతున్నాం? ఎందుకు అపజయాన్ని మనం మూట కట్టుకుంటున్నాం? వై షుడ్ వి లూజ్ వెన్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద స్ట్రెంగ్త్ టు ఏమంటారు విన్. ఆయన మనల్ని విన్నర్గా చేశాడు, లూజర్స్గా చేయలేదు ఆయన. ఒకవేళ మనం జయించకపోతే మనం జయించటం అనేటువంటి దాన్ని ప్రభు మన నుండి ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన జయించడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనం జయించగలం కాబట్టి. కాబట్టి సాతానుడు వచ్చాడండి నేను చేయలేకపోయానండి అనమాకండి. మీ నెపాన్ని సాతాను మీద వేయమాకండి. గాడ్ హెస్ గివెన్ అస్, దేవుడు ఆ స్ట్రెంగ్త్ మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు జయించువాడు. యు కెన్ ఓవర్కమ్ ద ఈవిల్. పాపాన్ని జయించవచ్చండి. ఎందుకు పాపం చేతిలో మనం ఓడిపోవాలి? సాతాన్ని మనం జయించవచ్చు, ఎందుకు సాతాన్ చేతిలో ఓడిపోవాలి? ప్రాబ్లం ఏంటంటే మనం మన శక్తితో జయాన్ని పొందుదాం అనుకుంటున్నాం. దట్స్ వై వీఆర్ లూజింగ్. నువ్వు సహాయం తీసుకోవాల్సిన ఎవరిది? దేవునిది. సో దేవుని సహాయం తీసుకుంటే జయం పొందుతావు. నీ సొంత శక్తి వెళ్తే ఎక్కడో చోట కోల్పడిపోతాం, యు లూజ్. కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ జయించడం అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి ప్రోత్సాహం. కాబట్టి ప్రభు అన్నాడు నీ పరిస్థితి నాకు తెలుసు, ఎందుకంటే నేను మృతిని గెలిచి తిరిగి లేచినటువంటి వాడిని. నీ సంగతి నేను కూలంకషంగా ఎరుగుతును. నీ సంగతి నాకు తెలుసు, నీ శత్రువు సంగతి నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, జయించేవాడవే నువ్వు అవుతావు. యు ఆర్ నాట్ ద పర్సన్ టు లూజ్. సాతాన్ని జయించగలుగుతావు, లోకాన్ని జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు.
ఆ జయము కలిగించేటువంటి అనుభవం ఉన్న నడవాలి మనం. ఎప్పుడు మనం ఓవర్కమ్ అవుతాం? వెన్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టిన తర్వాత వచ్చి అటాచ్మెంట్ ఇస్తాడు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. అంతా వస్తుంది ఏమో, బూస్ట్ తాగితే సెంచరీ కొట్టేస్తారా చెప్పండి? అసలు బూస్ట్ తాగితే సెంచరీ కొట్టి అందరూ బూస్ట్ తాగేస్తారు. ఇంకా జనాలు చూసి అనుకుంటారు, ఓ నేను కూడా బూస్ట్ తాగాలన్నమాట, ఎందుకు సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టారు. చూసారా అంత మోసమే. దేవునిలో అది కాదు. ద సక్సెస్ ఫార్ములా ఆఫ్ యువర్ స్ట్రెంగ్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్. జయము పొందాలంటే దేవుని సహాయంతో మాత్రమే. కాదు, దేవుడు సహాయం చేయగలడు మనకి ఆ పాపాన్ని జయించడాన్ని, లోకాన్ని చేశాడు. మనము జయించగలము కాబట్టే ఆయన వాగ్దానం చేశాడు, జయించి వానికి నేను ఈ పని చేస్తానని. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి టెస్ట్ ఏంటి అని అన్నప్పుడు సఫరింగ్. మీకు అర్థమవుతుందా? పదవ వచనం ఏమన్నాడు అక్కడ మాట? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సో చాలా క్లియర్గా ప్రభు చెప్తున్నాడు, చూడండి, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పాయింట్ నెంబర్ 1, వాడు మిమ్మల్ని పర్సిక్యూట్ చేయబోతున్నాడు. కానీ ఎన్ని రోజులు శ్రమ కలుగుద్ది అన్నాడు? 10 దినములు శ్రమ అంటే అర్థం ఏంటి కదా? 10 దినములు శ్రమ అంటే ఏంటమ్మా? మీరు ఊరు వెళ్తున్నారు, మీ పిల్లడు పట్టుకొచ్చి డాడీ డాడీ నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావంటే ఎంతలోగా 2 రోజులు వచ్చేస్తారంటావు. నువ్వు వెళ్ళేదేమో వారానికి, కానీ 2 రోజులు తిరిగి వస్తానంటావు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాను. అర్థమవుతుందా? ఇట్స్ ఓన్లీ టెంపరీ. సో ప్రభు అంటున్నాడు, నీకు శ్రమ కలుగుద్ది, కానీ శ్రమ ఫర్ ఎవర్ కాదు. నేను విశ్వాసులు అదే చెప్తున్నానండి. అసలు మనము ఎట్లాంటి ఫీలింగ్ ఇస్తామంటే, మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ పెడతామంటే, ఇంకా లోకములో ఉన్న శ్రమ అంతా మన ముఖాల్లోనే కనబడుతుందమ్మా. ఇంకా ఆడే మొత్తాలు ప్రభు దగ్గర లోకంలో ఉన్నాడు. నువ్వే అనుకుంటున్నావు ఏమంటారు, శ్రమను మోసుకెళ్తున్నావుగా నువ్వు ఫేస్ పెడతా ఉంటుంటే ఇంకెవడు పట్టుకుంటాడు ప్రభు దగ్గరికి? నో 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 నో, ఏ బిలీవర్ హ్యాస్ టు అండర్స్టాండ్, శ్రమ ఉంటుంది కానీ శ్రమ ఎల్లకాలము కాదు, ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ. ప్రభు అన్నాడు 10 దినముల శ్రమ అంటే తక్కువ టైం. చెప్పండి అమ్మా, క్రైస్తవ జీవితం అంతా శ్రమలేనా? శ్రమలు ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి? కొంతకాలం ఉంటాయి. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆ తర్వాత ఏమొస్తుంది? శ్రమ తర్వాత ఏమొస్తుందమ్మా? సో ఇప్పుడు జీవితం అంతా శ్రమ అంటున్నాను అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఎవరితో ఉంది? ఈ వాక్యంతోనో ఉంది, మనతోనో ఉంది. అంతే కదా వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడన్నా నీ జీవితం అంతా శ్రమ అని ప్రభు చెప్పాడా? స్ట్రగుల్స్ ఆర్ ఓన్లీ ఫర్ టెంపరీ, యు నీడ్ టు అండర్స్టాండ్. శ్రమ జీవితం అంతా కాదు. కాతే మనకి జీవితం అంతా అని ఎందుకు అనిపిస్తుందంటే, కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి, కొన్ని సర్కంస్టెన్సెస్ మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి, లేదా కొన్ని సర్కంస్టెన్సెస్లో మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి. అంతేగాని దేవుడు అలౌ చేసేటువంటి శ్రమ ఏదైనా దట్ ఈజ్ ఆల్వేస్ టెంపరీ. నేను అందుకని చెప్తాను, మీరు యోబు జీవితం చూసుకోండి, మోషే జీవితం చూసుకోండి, లేదంటే ఏమంటారు అబ్రహాము జీవితం చూసుకోండి, ఇస్సాకు జీవితం చూసుకోండి, ఎవరి జీవితంలో చూసుకోండి. బై ద వే, నేను పౌలు గురించి ఆలోచిస్తున్నా. అసలు ఎందుకు పౌలు ఇటువంటి జీవితాన్ని జీవించాడు ఆలోచిస్తున్నాను. ఆయన అది కోరుకున్నాడండి కదా. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఆయనను ఆ
ఆయన పునరుద్ధాన బలమును ఎరువు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట్టు ఎట్టిదో. సో ఆయన ప్రార్థనే ప్రభా నాకు శ్రమలు ఇచ్చాడు. నువ్వు అడిగింది వేస్తాడు ఆయన, మీకు అర్థమవుతుందా? పాల్ వాంటెడ్ టు సఫర్, హీ వాంటెడ్ దట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను అంటాను, మన జీవితాల్లో శ్రమ అనేటువంటిది కొంతకాలమే. ఆ 10 దినాలు ఎంతో మనకు తెలియదు, మీకు అర్థమవుతుందా? కానీ 10 దినాలు ఏం చూపిస్తూ ఉంది? ఏమండి, నీ ఆయుష 70 సంవత్సరాలు అనుకోండి అమ్మా, 70 సంవత్సరాల్లో 10 దినాలు ఎంత? వాళ్ళు టెక్నికల్గా మాట్లాడితే చెప్పండి అమ్మా, 70 సంవత్సరాలు ఎక్కువ 10 దినాలు ఎక్కువ? మరి ఆ 10 దినాల శ్రమకి ఎలా అడిపోతావే? ఆ 10 దినాల శ్రమకి 70 ఏళ్ళ శ్రమ బిల్డప్ ఇస్తావు ఎందుకు? సో మనం అర్థం చేసుకోవాల్సింది, దట్ ఈస్ టెంపరీ ట్రిబులేషన్, 10 డేస్. ప్రభువు 10 దినాలు అంటున్నప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఎంత శ్రమని ఎలా చేయాలో దట్ ఈస్ గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క సావరెంటీ. అర్థమైందా? సో 10 దినాలు అని ఆయన కనుక ప్లాన్ చేశాడనుకోండి, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, దానికంటే ఒక దినము తక్కువ కాదు, ఒక దినం ఎక్కువ కూడా కాదు. నాతో పాటు ఉన్నారా? ఏమా, దాని అర్థం ఏంటి? దేవుడు గనక మన జీవితాల్లో ఆ టఫ్ టైమ్స్ కనుక ఎలో చేస్తే ఎంతకాలం ఎలో చేస్తాడు? ఎంతవరకు ఆయన నిర్దేశించాడో నిర్ణయించాడో, దానికి తక్కువ లేదు, దానికి ఎక్కువ లేదు. సో ఇప్పుడు మన ముందున్న ఆప్షన్ ఏంటి? 10 దినాలు ఓర్చుకోవటం. అర్థమైందా? 10 దినాలు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. 11వ దినం లేదు ప్రభా, నీకు ప్రైజ్ అలాడ్ అనాలి, అంతే కదా? కాబట్టి ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే దేవుడు ఎక్కువ నీ శ్రమ పెడుతున్నాడు అనుకో, ప్రభా ఇంకా 10 దినాలు కాలేదా అని అడుగు. సో ఒకవేళ ఆ శ్రమలో నువ్వు బయటకు వచ్చావనుకో, ప్రభా నీకు 100 నాలు 11వ నెలలో తీసుకొచ్చావను, అంతేనా? యు బ్రాట్ మీ ఇన్ టు ద 11th డే, దట్స్ ఆల్. సో ఎంతకాలం శ్రమ అనేటువంటిది ఎవరు తెలుసుది? దేవుని తెలుసు. కానీ దేవుని వాక్యం బట్టి ఒకటి మట్టికి వాస్తాం, ఒక దినము తక్కువ చేయడు, ఒక దినము ఎక్కువ చేయడు. కాబట్టి ప్రాబ్లం పోట్లేదంటే కనిపెట్టు, ఇంకా 10 దినాలు కాలేదు. ప్రాబ్లం పోయిందా, 11వ దినం వచ్చింది దేవుని స్తోత్రం అనుకోండి, ముందుకెళ్ళిపో. సి దాట్స్ అ పర్స్పెక్టివ్ వీ నీడ్ టు హ్యావ్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే మరణము వరకు నమ్మకంగా ఉండము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. పాలీక్యార్ప్, యోహాను ఏదైతే ప్రకటన గ్రంథాలు రాశాడో ఆయన యొక్క శిష్యుడు ఈయన. బహుశా ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పటికీ ఈయన ఇంకా బతుకున్నాడు, ఈయన చదువుంటాడు కూడా ఆ ప్రకటన గ్రంథాన్ని. ఈయన క్రీస్తు శకం 155వ సంవత్సరంలో ఆయన చంపబడ్డాడు. అప్పుడు ఆయన అడిగారు, పాలీక్యార్ప్ని 85 సంవత్సరాల వయసులో ఆయన అడిగారు, ఏమయ్యా ముసలోడా, నిన్ను చంపేస్తారు, ఓ పని చేయకూడదు, యేసు ప్రభుని వదిలిపెడితే వాళ్ళు నిన్ను వదిలేస్తారు అని అంటే ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా? 86 ఇయర్స్ ఐ హ్యావ్ సర్వ్డ్ క్రైస్ట్, 86 సంవత్సరాలు నేను ప్రభువుని సేవించాను, అండ్ హీ నెవర్ డిడ్ మీ ఎనీ రాంగ్, ఆయన నాకు ఏది కూడా కీడు చేయలేదు. హౌ కెన్ ఐ బ్లాస్ఫీమ్ మై కింగ్ హూ సేవ్డ్ మీ, నన్ను సేవించినటువంటి నా రాజుని నేను ఎట్లా అవమానిస్తాను? ఇంకో మాట కూడా అన్నాడు, థౌ థ్రెటనెస్ మీ విత్ ఫైర్ విచ్ బర్న్స్ ఫర్ ఎన్ అవర్, ఒక గంట కాలిపోయేటువంటి
అగ్ని చేత నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఒక సంగతి నీకు అర్థం కావటం లేదు, యుగ యుగాలు కాలేటువంటి అగ్ని నుండి ఎవరు నిన్ను తప్పిస్తాడు? కాదు, చెప్పండి, యుగ యుగాలు కాలే అగ్ని నుండి తప్పించుకోవటం మంచిదా, ఒక గంట అగ్ని కోసం భయపడి యేసుప్రభుని వదిలేసుకోవటం మంచిదా? ఏది వైస్ చాయిస్ అంటారు చెప్పండి, ఏది వైస్ చాయిస్? ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని మనం ప్రభువుని తాకట్టు పెడితే ఉపయోగం ఉందమ్మా? ఒక చిన్న ఇబ్బంది వచ్చిందని మనం ప్రభు విషయంలో అబద్ధం ఆడితే ఇంకేముంది? నిత్యత్వము, రేపొద్దిన యుగ యుగాలు ప్రభుతో ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించిన వారమైతే ఈ చిన్న విషయాలు మనం లెక్కే చేయం. కాబట్టి ఈయనని సజీవంగా దహించి వేశారు. అపోస్తల కార్యాలు మనం చూస్తాం, పర్సిక్యూషన్ బై ద జూస్, స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు, యాకోబు మొట్టమొదటిగా ఆయన శిరఛేదనం చేయబడ్డాడు, ఆ తర్వాత సీమోను పేతురు ఆయన తలకిందులుగా ఆయన సిలువేయబడ్డాడు. ఇది పేతురు యొక్క సమాధి. అంత మాత్రమే కాదు, పౌలు కూడా ఆయన శిరఛేదనం చేయబడ్డాడు. ఈయన ఇగ్నేషియస్, ద బిషప్ ఆఫ్ యాంటియాక్, అంత్యొక సంఘానికి ఈయన కాపరి. కాబట్టి ఈయన్ని కుర్రమృగాలకి ఇవ్వటానికి ఆ షిప్పులో తీసుకెళ్తున్నప్పుడు ఆ షిప్పులో 7 ఉత్తరాలు రాశాడు ఈయన సంఘాన్ని బలపరుస్తూ. సీ, సచ్ ఈస్ ద లెగసీ దట్ వీ హ్యావ్ ఫర్ ద చర్చ్. కాంప్రమైజ్ అయ్యేటువంటిది కాదమ్మా చర్చ్ అంటే. కాంప్రమైజ్ అవ్వద్దు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. మనం కాంప్రమైజ్ అయ్యి ప్రభువుని దూరంగా చేసుకోవటం కంటే ప్రభు కోసం కాంప్రమైజ్ అయ్యి జనాల్ని దూరం చేసుకోండమ్మా. కాంప్రమైజ్ అవితే ఎవరు దూరం అవుతారు? ఎవరు దూరం అవుతారు? కాంప్రమైజ్ అయితే దేవుడు దూరం అవుతాడు. కాంప్రమైజ్ అవ్వకపోతే ఎవరు దూరం అవుతారు? మరి ఎవరు దూరం అవటం మంచిది? మనుషుల దూరం అయితే బెటరా, దేవుడి దూరం అయితే బెటరా? దేనికి కాంప్రమైజ్? ఎందుకు వైశుద్ధి కాంప్రమైజ్? మన ఫెయిత్ని ఎందుకు మనం తాకట్టు పెట్టాలి? దేవునితో మన విశ్వాసాన్ని ఎందుకు మనం తాకట్టు పెట్టాలి? ఈయన ఇగ్నేషియస్ సింహాలకి ఆయన ఆహారంగా వేయబడ్డాడు. సో ఎర్లీ చర్చ్లో దిస్ వాజ్ దేర్ సఫరింగ్. ఆ ఎరీనాల్లో అందరూ చూస్తుండగా సింహాలు వారిని తినివేసే. ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాంఫీ థియేటర్. ఇటువంటి కొలాసియమ్స్లో, థియేటర్స్లో ఆదిమ క్రైస్తవులు వారు సింహాలకి వేయబడ్డారు, వాళ్ళు చంపివేయబడ్డారు ప్రభు కోసం. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. నేనంటాను, సంఘానికి ఉన్నటువంటి లెగసీ అది. స్మరణ సంఘం ఆ లెగసీని చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వనటువంటి సంఘం. ఎవడు ఏమనుకున్నా, ఎవడు దూరమైనా, ఎవడు తిట్టినా, ఎవడు ఏదనుకున్నా, నెవర్ కాంప్రమైజ్ ఫర్ ద ట్రూత్. దేవుని కొరకు కాంప్రమైజ్ అయ్యేటువంటిది పరిస్థితే ఉండకూడదు. మనుషులు దూరం అయితే అవ్వనండి. ఏంటంటే ఏ అందరం మనం తిట్టుకుంటే వచ్చే ఏ నష్టమైన ఉండదా? ఒకవేళ మన దగ్గర ఎవరు రాకపోతే ఏమన్నా మనం లూజ్ అవుతామా? నేనంటాను, అందరినీ సంపాదించుకొని దేవుణ్ణి పోగొట్టుకోవటం కంటే అందరినీ పోగొట్టుకొని దేవుణ్ణి సంపాదించుకుంటాం. దట్ ఈస్ వైజ్ థింగ్. డోంట్ ఫియర్ టు లూజ్ పీపుల్, బట్ ఫియర్ టు లూజ్ గాడ్. దేవుణ్ణి పోగొట్టుకోవడం భయపడాలి, కానీ మనుషులు పోగొట్టుకోవడం భయం ఎందుకమ్మా? వాళ్ళు ఏమనుకుంటే మనకేం, వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకేం? దేర్ ఇస్ నథింగ్, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుని కొరకు ఆ రకంగా చేసినట్లయితే జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు. రెండో, మరణానికి అధికారము లేదు.
యోబుని కూడా మనము ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, యోబు ఆయన నీతిమంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన దేవుని అందు ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఆయన హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్ అండ్ హీ వాజ్ దేవుని స్టాండర్డ్ ప్రకారం హీ వాజ్ ఎ రైటియస్ మ్యాన్. బట్ స్టిల్ ఆయన సఫరింగ్ గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ ఆ సఫరింగ్లో యోబు యొక్క రెస్పాన్స్ కనుక చూస్తే, ఆయన అన్నాడు, ఆయన లేచి ఏం చేశాడు, దేవసే జెన్యూన్ సారో, ఆయన వస్త్రాలు చింపుకొని ఆయన తల షేవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేల మీద సాష్టాంగపడి ప్రభువుని ఆరాధించాడు. ఏమన్నాడు, నేను దిగంబరినై ఈ లోకంలోకి వచ్చి తిని, దిగంబరినై ఈ లోకంలో ఉండి నేను వెళ్తాను, దేవుని నామము మహింపరచబడునుగాక. కాబట్టి అటువంటి శ్రమల గుండా వెళ్ళినటువంటి వాడు. నేను మీకు యోబు గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కొన్ని కారణాలు చెప్పాను సఫరింగ్కి. ఒకటి, టు కీప్ అస్ హంబుల్. దేవుడు మనల్ని నలగొట్టాలనుకున్నప్పుడు ఆయన సఫరింగ్ని ఎలా చేస్తాడు. పౌలును కూడా దేవుడు నలగొట్టాడు. అందుకే పౌలు అన్నాడు, నాలో కూడా ఒక ముళ్ళు ఉంది, మనకు తెలియదు ఆ ముళ్ళు ఏంటో. బట్ హీ సఫర్డ్ సంథింగ్ ఫర్ హిస్ లైఫ్ టైం. అనేకసార్లు కాదు, 3 సార్లు అడిగాడు ఆయన ప్రభుని, ప్రభా ఇది తీసివేస్తావా, ఇది తీసివేస్తావా అని. కదా మీరు కూడా సంఘముగా నా గొంతు కోసం చాలా ప్రార్థన చేస్తున్నారు. నేను బలంగా నమ్ముతాను, అది దేవుడు నాకు పెట్టిన ముళ్ళు, అందుకే దాని విషయమే పెద్ద వరి అవనం. మీరు ప్రార్థన చేయండి, నేను కాదన్న కానీ, బట్ ఐ డోంట్ వరీ అబౌట్ దాట్. ఎందుకంటే కొన్ని సఫరింగ్స్ దేవుడు ఆయన మనల్ని పౌరదంటాడు, నాకు విశేషమైన ప్రత్యక్షతలు కలిగినందువల్ల నేను అధికంగా హెచ్చుకుపోకుండా నిమిత్తము. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ సఫరింగ్. కాబట్టి కొన్నిసార్లు మనల్ని హంబుల్ చేయడానికి, దేవుని ఎదుట మనం తగ్గించుకోవటానికి దేవుడు ఆయన సఫరింగ్ని ఎలా చేస్తాడు. కొన్నిసార్లు మన ఫోకస్ దేవుని మీద ఉంచడానికి ఆయన సఫరింగ్ ఎలా చేస్తాడు. కొన్నిసార్లు ఇతరులను ఓదార్చడానికి దేవుడు సఫరింగ్ ఎలా చేస్తాడు. ఇందా చెప్పే కదా, ఎవరైతే ఆ పరిస్థితుల గుండా వెళ్ళారో వాళ్ళు ఇతరులను కంఫర్ట్ చేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, మన పాపములో మనల్ని క్రమశిక్షణ చేయటానికి దేవుడు సఫరింగ్ ఇస్తాడు. మన క్యారెక్టర్ని డెవలప్ చేయటానికి దేవుడు సఫరింగ్ ఇస్తాడు. సో నేనంటాను, సఫరింగ్ హ్యాస్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. మనకు దీనిలో ఒకే ఒక్క రీజన్ కనబడుతుంది. ఏంటా ఒకటే రీజను, ఎవరు శ్రమగుండా వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారో. ఎందుకు తెలుసా, మన హిందూ మైండ్ సెట్ అది, కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మేటువంటి ప్రజలం మనం. కాబట్టి ఏమి చేస్తే వాడి కర్మరా అని అంటే, కర్మ అంటే తెలుసా, వాడు చేసిన దానికి వాడికి ప్రతిఫలం వచ్చింది. కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చినా మనకు వచ్చే ఆలోచన ఏంటి, వాడు ఏం చేశాడో అందుకే వాడికి ఈ ప్రతిఫలం వచ్చింది. జాగ్రత్త, అది అన్ని వేళ్ళ కాకపోవచ్చు. దట్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్. సో కాబట్టి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒక దేవుడు మనకి సఫరింగ్ ఎలా చేసేటప్పుడు మిగతా కారణాలన్నీ పక్కన పెట్టి ఒకటే పట్టుకొని వాడు పాపం చేసాడేమో అని పాప బుద్ధిస్తూ వాడిని చూస్తారు ఎందుకు కదా. వాడు ఏం చేశాడో అందుకే వీడు శ్రమ పట్టబడుతున్నాడు, వాడు ఇదేం చేసాడేమో అని ఇప్పుడు కారణాలు మీరు డైజెక్ట్ చేయడం మొదలుపెడతారు. మీరు ఏమి కంగారు పడక్కర్లా, మీరు రీసెర్చ్ చేయకర్లా, శ్రమలు గుండా వెళ్ళేవాడికి వానికి తెలుసు కారణం ఏంటో. అర్థమవుతుందా, హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ. ఒకవేళ వాడు పాపాన్ని బట్టి కనుక శ్రమ పెట్టబడితే దేవుడు వాడిని కన్విక్ట్ చేస్తాడు వాడి పాపం విషయంలో, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ సఫరింగ్కి దేర్ ఆర్ మెనీ రీజన్స్. కాబట్టి సఫరింగ్ వచ్చినప్పుడు మనం వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా, అసలు మనం సేవించేది టెస్ట్ చేసే దేవుణ్ణి. అందరినీ దేవుడు టెస్ట్ చేసిన వాడే, ఎవరిని వదిలిపెట్టలే దేవుడు కదా. సో ప్రభు అన్నాడు, ద్వితీయోపదేశ కాండం రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. ప్రభు అంటాడు, నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో నీకు ఆకలిని కలగజేశానంటాడు.
కరువును కలిగేశాను అంటాడు. సో గాడ్ హ్యాస్ హిస్ రీజన్స్. అంత మాత్రమే కాదు, నీవు నా మాట వింటావో లేదో నేను టెస్ట్ చేయటానికి నేను శ్రమను అలౌ చేశాను అంటాడు. యాకోబు అంటాడు, నా సహోదరులారా మీరు శ్రమ పట్టుబడినప్పుడు అది ఏదో వింత కలిగినట్టు మీరు ఆలోచించక్కర్లేదు. శ్రమ రాగానే మనందరం అనుకుంటాం ఏదో వింత సంభవించింది అనుకుంటాం, అది వింత కాదండి, ఇట్ ఈస్ ఎ నార్మల్ థింగ్. దట్స్ ఆల్, గాడ్ అలౌస్ సఫరింగ్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు సఫరింగ్ అలౌస్. ఎందుకు తెలుసా? పేషెన్స్ని డెవలప్ చేసేది సఫరింగ్ మాత్రమే, విశ్వాసాన్ని డెవలప్ చేసేది సఫరింగ్ మాత్రమే. అంత మాత్రమే కాదు, దేవుడు హృదయాన్ని పరిశోధించేటువంటి వాడు కాబట్టి ఆయన పరిశోధన చేస్తాడు. అందుకే యోబు అంటాడు, ఇదిగో నా శ్రమల గుండా నేను బయటకు వచ్చినప్పుడు సువర్ణము వలె నేను బయటికి వస్తాను. లోపలికి మురికితో వెళ్ళాను, బయటికి సువర్ణము వలె తిరిగి వస్తాను. కాబట్టి నేను అంటాను, స్మరణ సంఘం సఫరింగ్ గుండా వెళ్ళినటువంటి సంఘం, స్మరణ సంఘం పర్సిక్యూట్ చేయబడిన సంఘం, కానీ వారి గురించి పర్సిక్యూషన్లో వారు చివరి వరకు నిలబడ్డారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళకి వాగ్దానం చేశాడు, జీవ కిరీటాన్ని వాళ్ళకి వాగ్దానం చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు కోసం మనం పర్సిక్యూట్ చేయబడినప్పుడు మనం అది విచిత్రంగా చూడాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే దేవుని కోసం కాంప్రమైజ్ అవ్వకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఆ క్రమంలో మనం ఎటువంటి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, అది మన మెయిన్ కన్సర్న్ కావాలి. దేవుడు మన జీవితంలో కలిగి చేసే ప్రతి పరిస్థితి కూడా అది మన మేలుకే. కాబట్టి మనము ఆ మేలును గుర్తించాలి. ప్రభా, నా జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితి కలగజేస్తున్నావో నా మేలు కొరకై అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో నువ్వు నాకేం నేర్పిస్తావు? ప్రార్థన చేసుకుందాం. స్మరణ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన బాధ్యతను గుర్తు చేసుకుందాం. సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉంటున్నామా? ఇతరులకు ప్రభువుని గురించి చెప్పేవాళ్ళుగా ఉంటున్నామా? సువార్త ప్రకటిస్తే కదా శ్రమ, మరి మనం రిలాక్స్ అయిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ప్రభు యొక్క సువార్తను ప్రకటించే విషయంలో కానీ ప్రభు గురించి ఇతరులకు చెప్పే విషయంలో కానీ యాక్టివ్గా ఉండాలి. అట్టి సంఘముగా మనం ఉన్నట్లు దేవుడు కృప చూపించిన గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మా గమనాన్ని తీసుకొస్తున్న విషయాలను బట్టి మీకు వందనాలు. ప్రభా, నీ వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు వాటి విషయాల్లో ప్రభా మేము సరిచేసుకోవటానికి, ప్రభా అదే రీతిగా మేము బలపరచుకోవటానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఏ ఏరియాస్లో అయితే మేము స్ట్రెంగ్తెన్ చేసుకోవాలో ఆ ఏరియాస్ మేము స్ట్రెంగ్తెన్ చేసుకోవటానికి, ఏ ఏరియాస్ మేము కరెక్ట్ చేసుకోవాలో ఆ ఏరియాస్ మేము కరెక్ట్ చేసుకోవటానికి, ఏవైతే మా జీవితాల నుండి మేము తొలగించుకోవాలో వాటిని మేము తొలగించుకోవటానికి సహాయం దయచేయమని, ఆ రీతిగా మేము ఉండినట్లు మీరు కృప చూపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం